గణతంత్ర దినోత్సవ వేడుకలు మరియు రక్తదాన శిబిరం ప్రారంభోత్సవంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. అరవియ వార్డ్ కోరమండల్ ఆపోజిట్ వాకింగ్ పార్క్ సమీపంలో పీవీఎస్ హెల్పింగ్ హ్యాండ్స్ వారి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు మరియు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడివాడ అమర్నాథ్, రాష్ట్ర ఐటీ భారీ పరిశ్రమ శాఖ మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు పంచకల్ల రమేష్ బాబు పాల్గొన్నారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అడారి ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, మన దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది అమరవీరులు పోరాటం చేసి అసువులు బాసి ఎన్నో త్యాగాలు చేశారని, వారి యొక్క త్యాగాల ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వతంత్రం అని అన్నారు. పివి సురేష్, ప్రతి రిపబ్లిక్ డే రోజున సుమారు 1000 మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్నారని, వారి సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక ప్రాంత వార్డు కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.